రామ్ తిరిగి స్వాగతం ఈరోజు మనం ప్రవాస భారతీయుల కూలీ కార్మికుల దీన గాథన గురించి తెలుసుకుందాం ఎందుకంటే అమెరికాకు వలస వెళ్ళిన తీసుకెళ్ళిన ఆఫ్రికా బానిసల గురించి పుంఖాను పుంఖలుగా మనం వింటా ఉన్నాం అమెరికాలో అయితే మ్యూజియంలు పెట్టి వాళ్ళని గురించి వివరిస్తూ ఉన్నారు అప్పటి చరిత్రను గురించి దానికి ఏమాత్రం తీసిపోనటువంటి భారతీయ వలస కూలీ కార్మికుల చరిత్రను గురించి ప్రపంచం ఎందుకు పట్టించుకోలేదు ఇది దురదృష్టవశాత్తు మనం ఎట్లయితే భారత పాకిస్తాన్ విభజన ఓ మహత్త మహా మానవ విపత్తు అని మనం అనుకుంటాం చరిత్రలో దానికి ఉండాల్సిన గుర్తింపు లేదు ఎందుకంటే అన్ని లక్షల మంది చనిపోయినా దానికి గుర్తింపు లేదు అలాగే ఇది కూడా అటువంటిదే చిన్న విషయం అయితే కాదు ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం ఎందుకంటే వీళ్ళ బతుకులు బానిసల కన్నా ఏమాత్రం కూడా ఎక్కువగా లేవు తక్కువగా ఉన్నాయి అదేంటో ఇవాళ వివరించి వివరణ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా ఎందుకంటే మనిషిని మనిషిగా బానిసగా చూడటం అనేటువంటిది అనాగరికం అని చెప్పి ఒక పెద్ద ఉద్యమం చివరికి ఎవరైతే ప్రపంచాన్ని ఆధిపత్యంలో తెచ్చుకొని కాలనీగా చేసుకున్నారో ఆ దేశ ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చింది దాంతో ఏమైంది బానిసత్వాన్ని నిషేధించింది బ్రిటిష్ సామ్రాజ్యం పద్దెనిమిది వందల ముప్పై మూడులో మొట్టమొదట ఈ వ్యతిరేకతను తట్టుకోవటం కోసం అట్లానే పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో ఫ్రాన్స్ నిషేధించింది పద్దెనిమిది వందల అరవై మూడులో డచ్ నిషేధించింది పద్దెనిమిది వందల అరవై ఐదులో అమెరికా నిషేధించింది సివిల్ వార్ కూడా వచ్చింది అక్కడ అందరికి తెలిసింది ఆ చరిత్ర అంతా కూడా మరి నిషేధించడం వరకు బాగానే ఉంది మంచి ఉద్దేశమే అని అనుకుందాం కొద్దిసేపు ప్రజల వ్యతిరేకతని ఏం చేయలేక తెలియక నిషేధించారు కానీ వీళ్ళ ఇంట్రెస్ట్లు కాపాడుతున్నారు అక్కడ కాలనీస్లో బ్రిటిష్ కాలనీ కానీ ఫ్రెంచ్ కాలనీస్లో కానీ డచ్ కాలనీస్లో కానీ మరి వీళ్ళ వ్యాపారాలు ఉన్నాయి అక్కడ షుగర్ ప్లాంటేషన్స్ ఉన్నాయి రబ్బర్ ప్లాంటేషన్స్ ఉన్నాయి కాఫీ ప్లాంటేషన్స్ ఉన్నాయి టీ ప్లాంటేషన్స్ ఉన్నాయి మరి ఇక్కడ పనిచేయటానికి ఇన్నాళ్ళ నుంచి ఈ బానిసల్ని వాడుకున్నారు మరి దాన్ని నిషేధిస్తే ఏం చేయాలి మరి ఏం చేశారంటే కొత్తగా పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో అప్రెంటిస్ సిస్టమ్ అని ఒకటి తీసుకొచ్చారు వీళ్ళు కూడా ఈ బానిసలకు విముక్తు కలిగిన వాళ్ళు కూడా దాంట్లో పనిచేయచ్చు కానీ ఎందుకు పనిచేస్తారు వాళ్ళు వాళ్ళు ఇప్పటికే కోపంగా ఉన్నారు సో ఎక్కువ మంది పని చేయలేదు బయట నుంచి తీసుకురావాలన్నా అప్రెంటిషిప్ కుదరలేదు అప్పుడు కొత్త పంధాన్ని ఎన్నుకున్నారు వాళ్ళ షుగర్ ప్లాంటేషన్స్లో పనిచేయటం కోసం మరి ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఉద్భవించినటువంటి ఐడియానే ఇండెంచర్డ్ లేబర్ ఇంగ్లీష్లో ఇండెంచర్డ్ లేబర్ అంటారు తెలుగులో కరెక్ట్గా చెప్పాలంటే దానికి ఒప్పంద కార్మిక కార్మికులు అంటారు ఒప్పంద కార్మికులు కానీ ఇంకొంచెం పాపులర్ ప పదం ఏంటంటే కూలీ కార్మికులు ఏమిటి అసలు ఇది దీని గురించి మీరు ఒక్కసారి చూసుకుంటే ఒప్పందం అంటే ఏమి లేదు ఇక్కడ నుంచి ఐదు సంవత్సరాలు మీరు అక్కడ పని అని చెప్పి ఒప్పందం చేసుకొని తీసుకెళ్ళటానికి కానీ ఎవరిని తీసుకెళ్ళారు ఎలా తీసుకెళ్లారు ఇది చరిత్రలో తెలుసుకోవాల్సినటువంటి విషయం ఎందుకనంటే తీసుకెళ్ళిన వాళ్ళు భారతీయులు ఎందుకంటే బానిసత్వం లేదు కాబట్టి వాళ్ళ పరిశ్రమలు ప్లాంటేషన్స్ అన్ని మూతబడుతున్నాయి కాబట్టి కార్మికులు కావాలి సో ఒప్పందం పేరుతో నిరక్షరాశులండి ఫెమైన్స్ వచ్చి అక్కడ ముఖ్యంగా తూర్పు ఉత్తర భారతంలో తినటానికి కరువు కాటకాల్లో తినటానికి తిండి లేని పరిస్థితుల్లో దాన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళు ఈ నిరక్షరాశులతోటి ఒప్పందాలు చేసుకొని వేలు ముద్ర లేపించుకొని అడషిప్పుల్లో తీసుకెళ్లారు ఇవే షిప్పుల తెలుసండి అప్పటిదాకా బానిసల్ని తీసుకెళ్లటానికి వాడినటువంటి ఓడలే తర్వాత భారతీయ ఈ వలస కార్మికులను కూడా తీసుకెళ్ళింది వేరే ఓడలేం కాదు అవే ఓడలు అదే సదుపాయాలు ఇప్పుడు చెప్పండి ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితి అనేది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే తీసుకెళ్లే టైంలోనే బానిస చరిత్ర మీరు చదువుకుంటారు అలెక్స్ హేలీ రూట్స్ చదువు వాళ్ళు ఎవరు లేరు అటువంటి ఎన్నో గ్రంథాలు వచ్చినాయి మరి తీసుకెళ్లే ఓడల్లోనే వాళ్ళని జంతువుల కన్నా హీనంగా చూశారు ఎంతో మంది చనిపోవటం జరిగింది కదా అదే పరిస్థితి భారతీయ వలస కార్మికులకు కూడా జరిగిందండి తీసుకెళ్లే వాళ్ళల్లో కనీసం ఒక ఇరవై శాతం దాకా చనిపోయేవాళ్ళు కలరా వచ్చి డయేరియా వచ్చి తర్వాత మలేరియా వచ్చి రకరకాల జబ్బులు వచ్చి చనిపోయేవాళ్ళు మిగిలిన వాళ్ళే అక్కడికి చేరేవాళ్ళు ఇది చాలా ఇంపార్టెంట్ మనకి అసలు దురదృష్టం ఏంటంటే మన చరిత్ర మనకే తెలియదు మన మన దగ్గర నుంచి వెళ్ళినటువంటి వాళ్ళ చరిత్ర మనకే తెలియదు కాకపోతే ఇది ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి పద్దెనిమిది వందల ముప్పై మూడులో బ్యాన్ చేస్తే నిషే స్లావరీని పద్దెనిమిది ఒక నాలుగైదు సంవత్సరాలు అప్రెంటిషిప్ కొనసాగినది ఫెయిల్ అయింది పద్దెనిమిది వందల నలభై రెండు కల్లా చట్టాలు తీసుకొచ్చారు ఇండించెడ్ లేబర్ కోసం కానీ పద్దెనిమిది వందల ముప్పై నాలుగులోనే ఓడల్లో తరలించడం మొదలుపెట్టారు మొదట్లో పొట్టమొట్టా తరలించింది రీయూనియన్ ఐలాండ్ అండి మారిషస్కి రెండు వందల కిలోమీటర్ల అవతల రీయూనియన్ ఐలాండ్ అని ఫ్రెంచి వాళ్ళది ఉంది అక్కడికి తరలించడానికి అక్కడ తరలించారు తర్వాత తరలింపులు అన్నీ కూడా ఎక్కువ భాగం వెస్టిండీస్కి తరలించినా ఎక్కడికి తరలించినా మారిషస్ హబ్బుగా ఉండేది ఫస్ట్ ఇక్కడి నుంచి కలకట్టా నుంచి మారిషస్కి వెళ్ళే వెళ్తాయి ఓడలు అక్కడ ఉండి అక్కడ నుంచి వెస్టిండీస్కి వెళ్ళాయి కాబట్టి అదే హబ్బు మారిషస్ అనేది హబ్బు అక్కడ నుంచి కరేబియన్ ద్వీపాలకు వెళ్ళారు దక్షిణాఫ్రికాకి వెళ్ళాయి తూర్పు ఆఫ్రికాకి వెళ్ళాయి తర్వాత అఫ్ కోర్స్ డైరెక్ట్గా ఫిజిక్ కూడా వెళ్ళినాయి పసిఫిక్ మహాసముద్రానికి వెళ్ళినాయి సో ఇవన్నీ లెక్క చూసుకుంటేనండి పద్దెనిమిది వందల నలభై రెండు పద్దెనిమిది వందల డెబ్భై మధ్య వెళ్ళిన వాళ్ళు ఐదు తరలించబడిన వాళ్ళు ఐదు లక్షల ఇరవై ఆరు వేలండి నేను అది అవి మళ్ళీ వేరే ఉన్నాయి స్టాటిస్టిక్స్ నేను ఇవ్వట్లేదు దాంట్లో దా అది కాకపోతే తర్వాత మొత్తం పంతొమ్మిది వందల పదిహేడుకి ఇది పెద్ద ఉద్యమం అయిపోయింది భారత్లో కూడా గాంధీజీ పండిట్ మదన్ మోహన్ మాలవ్య ఈవెన్ వాళ్ళందరూ కూడా దీని మీద గొడవ చేశారు మదన్ మోహన్ మాలవ్య వైస్రాయ్ కౌన్సిల్లో తీర్మానమే పెట్టాడు చివరికి తప్పని పరిస్థితుల్లో మొదటి ప్రపంచ యుద్ధం అప్పుడు రష్యా విప్లం కూడా పంతొమ్మిది పదిహేడు వచ్చింది మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయేటప్పటికీ ఈ బ్రిటిష్ వాళ్ళు తప్పని పరిస్థితుల్లో ఈ ఇండెన్చెడ్ లేబర్ కూలీ కార్మిక వ్యవస్థను రద్దు చేశారు అప్పటికి నేను చెప్పాను కదా పద్దెనిమిది వందల నలభై రెండు పద్దెనిమిది వందల మధ్య ఐదు లక్షల ఇరవై ఆరు వేల మంది అయితే ఈ పంతొమ్మిది వందల పదిహేడు దీన్ని నిషేధించేటప్పటికి మొత్తం పన్నెండు లక్షల మంది కార్మికులండి తీసుకెళ్ళింది పన్నెండు లక్షల మందిని ఇది నేను ఇది చెప్తుంది ఇందుట్లో మలేషియా కలపలేదు శ్రీలంక కలపలేదు బర్మా కలపలేదు శ్రీలంక అనేది ఏంటంటే వాళ్ళు ఇండెన్షెడ్ లేబర్ సిస్టమ్ కింద తీసుకెళ్ళ మీకు ఏదో ప్రోత్సాహకాల కింద తీసుకెళ్లారు కాబట్టి ఫ్రీ లేబర్ పేరుకేది అది దాన్ని సపరేట్గా డీల్ చేయాలి అది ఇంకొకసారి ఎప్పుడైనా చెప్పుకుందాం బర్మా అనేది ఏంటంటే బ్రిటిష్ బర్మ బ్రి బర్మ మొత్తం బ్రిటిష్ కిందకు వచ్చిన తర్వాత అక్కడ వ్యవసాయం చేయటానికి రైస్ మిల్లర్స్ నడపటానికి వీటన్నిటి కోసం మన దక్షిణాది నుంచి తమిళ తెలుగు వాళ్ళందరినీ మద్రాసు ప్రావిన్స్ నుంచి పది లక్షల మంది తీసుకెళ్ళారు పంతొమ్మిది వందల ఒకటికి వచ్చేటప్పుడు పది లక్షల మంది అదొక చరిత్ర అది సపరేట్గా చెప్పుకుందాం నేను వాటిని గురించి చెప్పట్ల మలేషియాలో ఇండస్ట్రియల్ లేబర్ కిందనే చెప్తారు దాన్ని వాళ్ళని కలుపుకుంటే పదహారు లక్షలు అవుతుందండి మొత్తం కూడా ఇది దీని చరిత్ర ఇదండి ఈ చరిత్ర ఒళ్ళు గగురుపాటు చెందుతుందండి ఎందుకంటే నేను చెప్పాను కదా ఆఫ్రికా ఆఫ్రికా నుంచి బాలిసాల నుంచి తరలించిన షిప్పుల్లోనే తరలించారు మార్గ మధ్యంలో ఎంతో మంది ఇరవై పర్సెంట్ లెక్కేసుకోండి పన్నెండు లక్షల ఇరవై పర్సెంట్ అంటే రెండు లక్షల నలభై వేల మంది చనిపోయారండి రికార్డులు లేవు అమెరికా చరిత్ర తర్వాత తొవి తీశారు అమెరికాలో ఈ బానిస్ చరిత్రని భారతీయులు ఇంతమంది చనిపోతే దానికి సంబంధించిన రికార్డు కానీ మన దగ్గర ఏమీ లేదండి ఏంటంటే వీళ్ళకి అక్కడికి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి బాగోమని ఉందా అని చూసుకుంటే బానిస విముక్తి చెంది అక్కడే అప్రెంటిస్ చేసే వాళ్ళ జీతాల్లో సగం కూడా వీళ్ళకి ఇవ్వలేదు గుర్తుపెట్టుకోండి అంటే బానిసలకు ఇచ్చే దాంట్లో కూడా సగం కూడా వీళ్ళకి ఇవ్వలేదు జీతాలు అంత దుర్భర పరిస్థితుల్లో ఉంచారు వీళ్ళని అసలు ఐదు సంవత్సరాలని పేరుకే కాని కంప్లైంట్ చేస్తే వాళ్ళని పది సంవత్సరాలు తీసుకెళ్ళి అడిగేది ఎవరండి వాళ్ళని అడిగేది ఆ రోజుల్లో అడిగే వాళ్ళు కూడా ఎవరు లేరు తిరిగి భారత్ ఐదు సంవత్సరాల తర్వాత వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారండి ఒక ఇరవై శాతం వచ్చి ఉంటారేమో అంతకు మించి రాలేదు సో ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇది దానికి చాలా కారణాలండి రాకపోవటానికి కూడా ఎందుకనంటే కొంతమంది స్త్రీలు వెళ్ళారు సింగిల్ ఉమెన్ వెళ్ళారండి వాళ్ళు అసలు తిరిగి రాలేరు ఎందుకంటే సమాజం మళ్ళీ వాళ్ళని యాక్సెప్ట్ చేయదు ఇక్కడ అప్పట్టున్నటువంటి సమాజం అయితే అసలు యాక్సెప్ట్ చేయదు సో వాళ్ళందరూ అక్కడే ఉండిపోయారు తర్వాత కాలాపాణి పేరుతో అప్పట్లో సముద్రం దాటితే వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు సమాజం వెలివేసేది వాళ్ళని ఆ భయంతో చాలామంది రాలేదు ఎన్నో ఎన్నో కారణాలతోటనండి చివరికి లేడీస్ని అయితే ఫిజీ లాంటి దేశాల్లో అయితే సెక్స్ స్లేవ్స్గా వాడుకున్నారు చాలా పెద్ద చరిత్ర ఉంది నేను చెప్పడానికి సమయం సరిపోదు కాబట్టి అవన్నీ కాబట్టి మొత్తం ఇప్పుడు పంతొమ్మిది దేశాల్లో వీళ్ళు ప్రవాస భారతీయులు ఉన్నారండి పంతొమ్మిది దేశాల్లో లిస్టులు ఇచ్చాను చూసుకోండి కొన్ని దేశాల్లో మెజారిటీ కూడా ఉన్నారు ఇవాళ మారిషస్లో యాభై రెండు శాతం పైగా భారతీయ ప్రవాస భారతీయులు ఉన్నారు అట్లానే ఫిజీలో ఒకనాడు మెజారిటీ అండి నేను చెప్పాను కదా ఫిజీ అని అక్కడ లాయర్లు డాక్టర్లు టీచర్లు అందరూ పెద్ద పెద్ద వాళ్ళంతరూ కూడా భారతీయులు ఉండేవాళ్ళు ఏమైపోయిందంటే లోకల్స్ ఏం చేశారు వాళ్ళు పోలీసుల్లో ఆర్మీలో చేరారండి తర్వాత ఆర్మీ తిరుగుమాట చేసి వాళ్ళు దారుణంగా భారతీయుల్ని ఈ చిత్రహింసలు పెట్ట మొదలు పెట్టారు లక్ష మంది భారతీయులు అక్కడి నుంచి పక్కనున్న ఆస్ట్రేలియా న్యూజిలాండ్కి పారిపోయారు భారత్కి రాలేదు వాళ్ళు అక్కడే అక్కడ సో కాబట్టి ఏమైపోయింది వాళ్ళతో మైనార్టీలో పడిపోయారు ఫిజీలో చాలామంది భారతీయ సంత భారతీయ సంత అంటారు కాదు ఆర్మీని ఇవాళ కూడా రూల్ చేస్తూ ఉంది మైనారిటీలో ఉన్నారండి వాళ్ళు థర్టీ పర్సెంటే ఉన్నారు భారతీయ సంతతి వాళ్ళు మెజారిటీ ఉన్నటువంటి భారతీయులు ఇవాళ వాళ్ళందరూ వెళ్ళిపోయారు అక్కడి నుంచి కానీ వీళ్ళందరి దేశాల్లో గొప్ప విషయం ఒకటి మనం మర్చిపోవద్దండి వీళ్ళు ఈరోజు కూడా భారతీయ సంస్కృతిని పరిరక్షిస్తున్నారండి కెన్ యూ బిలీవ్ ఎప్పటిదండి ఇది రెండు వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా మరి ఆ ఆఫ్రికా బానిసలు వచ్చారు అమెరికా వాళ్ళకెవరికి వాళ్ళ ఆఫ్రికా సంస్కృతి తెలియదు కానీ వీళ్ళల్లో ఒకే ఒక్క తప్పితే రీయూనియన్ ఐలాండ్ మారిషస్ పక్కన చెప్పాను కదా అక్కడ వాళ్ళు మాత్రం ఆ కల్చర్ని మర్చిపోయేటట్టుగా ఫ్రెంచ్ కాలనీ చేసింది అది వాళ్ళని క్రిస్టియన్స్గా మార్చారు అసలు హిందూ కల్చర్స్ అన్ని దారుణంగా ఇచ్చేసేసారు చివరకు వాళ్ళకి తెలియదు అసలు వాళ్ళ వస్తున్నారు ఇవాళ ఇండియా ఆ ఇవి వెతుక్కుంటున్నారు కానీ వాళ్ళకి ఎవరికి తెలియదు మిగతా అన్ని దేశాలండి మారిషస్కి వెళ్ళండి ఇవాళ అసలు ఒక ఒక టెంపులే ఒక సరస్సు దాని పేరే గంగా తలాం అక్కడ అక్కడ మనకి ఎప్పటికప్పుడు అక్కడ జ మనం జరుపుకునే అక్కడ జరుపుకుంటారు వారణాసి ఘాట్ లాగా ఘాట్ కట్టారు అక్కడ దేవుళ్ళు ఉన్నారు అక్కడ పండగలు జరుపుతారు అట్లానే మీరు దక్షిణ అమెరికా మీరు ఎక్కడ దాకంది గుయానా ఇప్పుడు గొడవ నడుస్తుంది వెనుజులాకి గుయానాకి అక్కడ ఉన్నటువంటిది ఆ ఎస్క్యూబో అనేటువంటిది అది డమేరియా వాళ్ళు ఒకనాడు ఆ ప్రాంతంలోనే భారతీయులు ఉండేవాళ్ళు సో ఇది ఇవాళ అక్కడ వాళ్ళు మన సంస్కృతిని పరిరక్షిస్తున్నారు ట్రినిడాడ్ చాలా మంచి జనాభా ఉంది జమాయికాలో జనాభా ఉంది సో ఇట్లా చూసుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళందరూ కూడా భారతీయ సంస్కృతి ఎక్కువ మంది వీళ్ళు ఎక్కువ మంది భోజుపురి అండి నేను చెప్పాను కదా తూర్పు భారతం ఉత్తర భారతం నుంచి వెళ్ళారండి అంటే బీహారు తూర్పు ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాలు భోజుపూరి మాట్లాడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు హిందీని కూడా అర్థం చేసుకుంటారు భోజుపూరి సంగీతం భోజుపూరి సంగీతం అవన్నీ చాలా ఫేమస్ భోజపురి ఇటన్నిటికీ సో కాబట్టి ఈ రోజుకి జరుగుతూ ఉంది దురదృష్టవశాత్తి ఏంటంటే దీని మీద జరగాల్సినంతవంటి రీసెర్చ్ జరగలేదండి ఇన్ని లక్షల మంది చనిపోయారని చెప్తున్నాం కదా ఓడల్లో తీసుకెళ్తుంటే మరి బానిసలకి ఆ చరిత్ర మీద ఎన్ని వేల గ్రంథాలు ఉన్నాయండి ఇటీవల ఏంటంటే మన భారతీయ సంతతికి చెందిన ఇండియన్ అంబాసిడర్ ఒకటావిడ యునెస్కో అంబాసిడర్గా అయితే ఆవిడ దీని మీద పట్టుబట్టి ఇప్పుడు యునెస్కో తరఫున మారిషస్లో అపరివా అపరవాస ఘాట్ అక్కడ ఈ ఇంటెన్షెడ్ లేబర్ హెడ్ క్వార్టర్స్ ఒకదాన్ని పెట్టించగలిగింది ఆవిడ యునెస్కో తరఫున చూద్దాం ఎంతవరకు వీళ్ళు రీసెర్చ్ చేసి దీని మీద చేస్తారనేది మొత్తం మీద ఏంటంటే ఈ భారతీయ కూలీ కార్మికుల చరిత్ర ఆఫ్రికన్ బానిసల చరిత్రకి ఏమాత్రం తక్కువ కాదండి అయితే దానికి వాళ్ళ గుర్తింపు వచ్చింది దీనికి ఈ రోజుకి గుర్తింపుకు నోచుకోలేదు ఎప్పటికైనా సరే దీని మీద భారత ప్రభుత్వం అలానే పరిశోధకులు దీన్ని ఇంకొంచెం రీసెర్చ్ చేసి గ్రంథాలు తీసుకురావాలి ముఖ్యంగా ఢిల్లీ పాట్నా లక్నో లాంటి నగరాల్లో మ్యూజియంలు పెట్టాలి ఏం జరిగిందనేది ప్రజలకి తెలియచేయాలి సో ఈ చరిత్ర నుంచి రూట్స్ ఎట్లయితే అలెక్సేలి లాంటి వాళ్ళు తీసుకొచ్చారో భారతీయులు కూడా దీని మీద ఇంకా తీవ్రమైన పరిశోధన జరిపి మొత్తం కూడా వెలిక్కి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఇది ప్రవాస కూలీ కార్మికుల ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి